నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం సెంటర్లో సిపిఎం నాయకులు డాక్టర్ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకుని సిపిఎం నాయకులు గోని దయాకర్ ఆధ్వర్యంలో మజ్జిగ చలవేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడారు. ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేశాడన్నారు. అయితే ఆనాటి ఆశయాలు ఈనాడు కనుమరుగైపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కమిటీ కార్యవర్గ సభ్యులు తలారి నరసింహులు, ఎస్ అజయ్ కుమార్, బొచ్చు విజయ్, జి సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి పుత్తలపల్లి సుందరయ్య గారి 38వ వర్ధంతి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సుందరయ్య గారిని ఎంచుకుంటూ ఆయన ఆశయాలను ముందు తీసుకుపోయేదానికి, ఆయన ఆశయాల్ని కొనసాగించేదానికి ప్రతినిధులు ఈరోజు సుందరయ్య గారి యొక్క అవసరం, ఆయన చూపిన మార్గం దేశానికి ఎంత అవసరమైంది, ఆనాటి ఆదర్శాలు, ఆనాటి రాజకీయాలు ఈరోజు కనుమరుగైపోయి వ్యాపారవేత్తలు, బడాబడా కాంట్రాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకున్న దానికి అదొక మార్గంగా చేసుకున్నటువంటి స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. దానికి తోడు ప్రాంతీయతత్వాన్ని, మతోన్మాదాన్ని, కులతత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయం ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది రాజకీయాలంటే వ్యాపారానికి, సంపాదనకి ఒక మార్గంగా ఎంచుకున్నటువంటి ఒక నీచమైన దుర్మార్గమైనటువంటి స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. అందుకని సుందరయ్య గారు చూపిన మార్గం, సుందరయ్య గారు చెప్పినటువంటి మాటలు ఈరోజు ఎంత అవసరం ఉంది, ఆ మార్గంలో మొత్తం ప్రజానికాన్ని నడిపించేదానికి సిపిఎం పార్టీగా కృషి చేస్తామన్నాం. ఈరోజు చూస్తామన్న రాజకీయాలు ఇదే వేదికగా గతంలో ఒక 10-15 రోజుల క్రితం ఇక్కడ వేదిక చేసుకొని ఎటువంటి మాటలు మాట్లాడారు, ఏ రకమైనటువంటి రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తారో మీరు అందరూ తెలుసు. రాజకీయాన్ని బాగా చుట్టూ తిప్పుకుంటూ ప్రజా సమస్యని గాలి కుదిరి ప్రజా సమస్యలు పరిష్కార మార్గం కాకుండా వాళ్ళ వ్యక్తిగత లాభాలే ధ్యేయంగా పనిచేస్తున్న స్థితి మనం చూసాం. వాటన్నిటికీ భిన్నంగా మా శక్తి మేరకు మాకున్నటువంటి కొద్ది శక్తి అయినా సరే ఎర్ర జెండా పతాకం పట్టుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం సుందరయ్య గారు చూపిన మార్గం నడుస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ప్రజ్ఞ పొందాము. జోహార్ పుత్రపల్లి సుందరయ్య. విశ్వ సాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM టు 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswa Sai's Dr. SRK School, Maguntala Layout, Nellore.